దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 16వ వచనం, నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడైన యెహోవా వాగ్దానం వింటున్న మనల్ని, మన ఇంటి వారందరినీ ఆయన ప్రేమిస్తున్నారట. అందుకు ఆయన అంటున్నారు, నేను నిన్ను విడిచిపోను. నిజంగా ప్రభు మనల్ని ప్రేమిస్తే మనల్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళరు. ఆయన మనతోనే ఉండాలని ఆయన కోరిక. అయితే ఆయనకు మనం ఇష్టలుగా మనం ఉంటే ఆయన ఎప్పుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టరండి. ఆ మాట మనం యోహాను శుభవార్తలో యేసుక్రీస్తును గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆ మాట మనం చూస్తాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో 29వ వచనంలో మాట మనం చూస్తాం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నిజంగా ఆయనకిష్టమైన కార్యాలు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ చేశారు కనుక యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అనే దేవుడు ఎన్నడూ చేయవిడవలేదంట. ఈ రోజున మనం చేసే కార్యాలన్నీ ఆయనకిష్టంగా ఉన్నాయా? మనం చేసే ప్రతి పని ఆయనకిష్టంగా ఉంటే, మన మాట, మన చూపు, మన తలంపు, మన క్రియలు ఆయనకిష్టంగా ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టరండి. ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు. ఆయన తోడుగా ఉంటే వెళ్ళిన ప్రతి చోట జయమే. ఆయన తోడుగా ఉంటే చేసే ప్రతి కార్యము సఫలమే. నిజంగా ఆయన మనందరికీ తోడుగా ఉంటే ఎంత బాగుండు. అయితే ఆయన తోడుగా ఉండాలంటే మన కార్యాలన్నీ ఆయనకిష్టమైనట్టుగా ఉండాలి. రెండవది, ఆయన తోడుగా ఉండాలంటే ఇంకేం చేయాలి? యోహాను సువార్తలోనే 14వ అధ్యాయంలో 23వ వచనంలో అక్కడ ఈ మాట మనం చూస్తాం, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. ఎంత బాగుందో చూసారా? నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తేనంట ఆయన మాట మనం గైకుంటామంట. దేవుని మాటను మనం గైకుంటే అప్పుడు తండ్రి కూడా ప్రేమిస్తాడంటండి. ఇప్పుడు తండ్రి, కుమారుడు ఇద్దరు మన ఇంటికి వచ్చి మనతో కూడా ఉంటారంట. ఎంత బాగుందో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన ఇంట్లో ఉంటే స్వర్గం ఎక్కడుంది అంటే మన ఇంట్లోనే స్వర్గం ఉంది అని చెప్తాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మన అందరి ఇళ్లలో ఉంటే ఎంత బాగుండు. క్రిస్మస్ దినాల్లో వస్తున్నాం కదా, యేసుక్రీస్తు మన ఇంటిలోకి వస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఆయన ఉంటే స్వర్గం, మన ఇల్లే స్వర్గం. మన ఇంట్లో ఆ స్వర్గాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే ఆయన మన ఇంట్లో ఉండాలి. ఆయన మన ఇంట్లో ఉండాలంటే మనం ఆయన్ని ప్రేమించాలి. ప్రేమిస్తున్నామనే నిదర్శనం ఏంటి? ఆయన మాట గైకోవాలి. కనుక ఆయన మాట గైకొని నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని రుజువు చేస్తే ఖచ్చితంగా ఆయన మన ఇంట్లో ఉంటారు, ఆయన మన ఇంట్లోకి వచ్చి. కనుక ఈరోజు వాగ్దానం మన పట్ల నెరవేరింది. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు కనుక మన యొద్ద నుండి వెళ్ళిపోను అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆయన ప్రేమిస్తున్నారా? ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా? ఆయన వాక్యాన్ని గైకుంటున్నారా? అలా చేయటానికి ఒక తీర్మానం చేసుకుందామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, మీరు మమ్మల్ని, మా ఇంటి వారిని ప్రేమిస్తున్నాను అన్నారు కనుక మమ్మల్ని విడిచి వెళ్ళను అన్నారు. దయచేసి ఆ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి కుటుంబంలో, జీవితంలో నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.